సో పెరల్ ఈ ప్రయోగాన్ని మనం సబ్బునీటి మిశ్రమం మరియు సిరెంజ్ యొక్క సహాయంతో చేయగలము సిరెంజ్లో సబ్బునీటి మిశ్రమాన్ని నింపి ఒక గిన్నెలోని ద్రవము ఉపరితలముపై కొన్ని చుక్కలు వేయవలను ఆ ద్రవము యొక్క ఎత్తు ఉపరితలం సరిగ్గా ఉన్నట్లయితే సబ్బు మిశ్రమం చుక్కలు ద్రవముపై తేలియాడుతాయి ఇంకొన్ని చుక్కలు వేసినచ్చో మిశ్రమములో కలవకముందు వాటంతట అవి ఒకదానితో ఒకటి కలిసి నీటిలో తేలుతూ కనిపించడం మనం గమనించవచ్చు కారణమేమనగా నీటిలోని అణుపులు వాటిని నీటిలో కలవనేయకుండా నిరోధిస్తాయి ఈ నిరోధక శక్తి ద్రవము ఉపరితలము మీద కొంత సమయము సబ్బునీటి చుక్కలు తేలియాడుతాయి కాబట్టి సబ్బునీటి చుక్కలు అందంగా తేలియాడుట మనం చూడగలము